ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్కు అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తాలిబాన్కు అమెరికాకు మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు ప్రధానంగా ఇక ఆఫ్ఘనిస్తాన్లో మిగిలి ఉన్న విదేశీయులను తరలించడం అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ప్రధాన శత్రువుగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఐసిస్ ఖొరసాన్ను ఎలా నియంత్రించడం అనే దానిపై చర్చలు దోహాలు జరుగుతున్నాయి సో ఈ ఐసిస్ ఖొరసాన్ అనేది తాలిబాన్ను వ్యతిరేకిస్తుంది తాలిబాన్లపై కూడా దాడులు జరిపారు ఇప్పుడే కాదు అమెరికా బలగాల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు అమెరికా అనుకూల అస్రఫ్ గని ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఐసిస్ ఖొరసాన్ అటు అమెరికా బలగాలపై దాడి చేశారు ఇటు తాలిబాన్లపై కూడా దాడి చేశారు ఈ ఐసిస్ ఖొరసాన్ ఏమంటుందంటే తాలిబాన్లు విద్రోహులు తాలిబాన్లు కాజ్కు అంటే ఇస్లామిక్ కాజుకు ద్రోహం చేస్తున్నవారు అంటారు అంటే ఈ తాలిబాన్ల కన్నా ఇంకా చాలా ముదిరిన వాళ్ళు అన్నట్టు వారు సో ఇప్పుడు ఐసిస్ కొరస్తా అమెరికాకు శత్రువు అయిపోయింది ఇటు తాలిబాన్కు శత్రువు అయిపోయింది సో సహజంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు శత్రు శత్రు మిత్రుడు అంటారే సో ఆ రకంగా తాలిబాన్ అమెరికా కలిసి ఐసిస్పై దాడి చేస్తుందని ఎందుకంటే శత్రు శత్రు శత్రువే మిత్రుడే కాదు దోహాలో అమెరికాకు తాలిబాన్లకు కుదిరిన ఒప్పందంలో కూడా ఒక కీలక అంశం ఏంటంటే అఫ్ఘాన్ భూభాగాన్ని అఫ్ఘాన్ సాయిల్ను ఖైదా కానీ ఐసిస్ కానీ మరే ఇతర తీవ్రవాద సంస్థలకు ఉపయోగపడకూడదు అన్నది కూడా రాసింది సో సహజంగా దానికి మరి తాలిబాన్ సహకరించాలి అమెరికా ఇప్పటికే ప్రకటించింది తాలిబాన్లతో కలిసి మేము అవసరమైతే ఐసిస్ కొరసాన్పై పోరాడుతాము అని సో అయితే తాలిబాన్ వైఖరి ఏంటి మరి దీనికి ఇవాళ ఈ చర్చల్లో తాలిబాన్ క్లియర్గా చెప్పింది ఏంటంటే అమెరికాతో కలిసి ఐసిస్ కొరసాన్పై పోరాడే ప్రసక్తే లేదు ఐసిస్ కొరసాన్ ఎదుర్కోవడంలో అమెరికాకు సహకరించేది లేదు అమెరికా సాయం తీసుకునేది లేదు మేము స్వతంత్రంగానే ఐసిస్ ఖొరసాన్ ఎదిరిస్తామని చెప్తున్నారు మరి ఎందుకు ఈ వైఖరి తాలిబాన్ తీసుకుంది ఇప్పుడు ఆల్రెడీ ఐసిస్ ఖరస్సాన్ ఇటీవల అజారాస్ అంటే షియా మైనారిటీ జనాభా ఉండే ప్రాంతంలో కుందుజ్ ప్రాంతంలో షియా మాస్క్ పైన జరిపిన దాడిలో చాలామంది చనిపోయారు అలాగే తాలిబాన్ ప్రతినిధి అయిన జబీహుల్లా ముజాహిదీ ముజాహిద్ మదర్కు సంబంధించిన సంస్మరణ జరుగుతున్న కాబూల్లోని ఒక మసీద్పై దాడి జరిపారు ఇందులో ఎవరు చావ్వలేదు గేట్ దగ్గర దాడి జరిగింది అంతకుముందు అమెరికా బలగాలు వెళ్ళిపోతుంటే కాబూల్ విమానాశ్రయంపై జరిపిన దాడిలో నూట యాభై మందికి పైగా అఫ్ఘాన్ పౌరులు చనిపోయారు పదమూడు మంది అమెరికన్ సైనికులు కూడా చనిపోయారు సో అయినా కూడా తాలిబాన్ మరి వీటిని నియంత్రించగలుగుతుందా ఐసిస్ కొరసాన్ను అనేది ఒక ప్రశ్నార్థకమే అయితే ఐసిస్ కొరసాన్ను మరి తాను నియంత్రించదలుచుకుంటే నిజంగానే తాలిబాన్ ఇతరుల దేశ సాయాన్ని ఎందుకు తీసుకోదు అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అమెరికా ఉన్న తీవ్రమైన వ్యతిరేకత కారణాన అమెరికాతో కలిసి గనక తాలిబాన్ ఐసిస్ పై పోరాడితే ఐసిస్ ఖొరసాన్కు ఒక రకంగా బలం చేకూరుతుంది ఎందుకంటే అమెరికా పట్ల వ్యతిరేకత వల్ల దీన్ని ఐసిస్ ఎక్స్ప్లాయిర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక థీరీ రెండవ థియరీ ఏంటంటే తాలిబాన్ ఐసిస్ కొరసాన్ పైకి వ్యతిరేకంగా కనబడ్డా వీరు ఈ ఈ తీవ్రవాద సంస్థలన్నిటికీ ఒక కామన్ యాంగిల్ ఉంటుంది వీళ్ళు అమెరికాను వ్యతిరేకించే వరకు వ్యతిరేకిస్తారేమో బట్ అమెరికా ఇరవై ఏళ్ల పాటు తిష్ట వేసుకొని ఉన్న సమయంలో ఈ తీవ్రవాద సంస్థలు అన్నీ సహకరించుకున్నాయి కదా తాలిబాన్ కానీ అకానీ నెట్వర్క్ కానీ అల్ఖైదా కానీ ఇవన్నీ సహకరించుకున్నాయి కదా అల్ ఖైదా చీఫ్ కోసామా బెడ్లన్కు ఒక రకంగా ఆశ్రయం ఇచ్చింది కూడా తాలిబాన్ తాలిబాన్లే కదా అందువల్ల ఐసిఎస్ ఖురస్తాన్ ఎదిరించడంలో తాలిబాన్లకు నిజంగా నిజాయితీ ఉందా నిజంగా చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్న కూడా మొదలవుతుంది అందువల్ల తాలిబాన్లో అమెరికా సహకారం అన్నారు పోనీ వారనే నిజాయితీగా ఐసిఎస్ ఖురస్తాన్పై పోరాడతారా అకాని నెట్వర్క్ లాంటి అల్ఖైదా ఐసిస్లతో సంబంధాలున్న వారు ఇవాళ తాలిబాన్ ప్రభుత్వంలో ఉన్నారు సిరాజుద్దీన్ ఒక దేశీయ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు అసలు భద్రత ఆయనే చూడాలి సో తాలిబాన్లోనే అనేక వైరుధ్యాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి వీళ్ళు ఐసిస్ కొరస్తాను ఎదిరించే చిత్తశుద్ధి ఉందా ఒకవేళ ఉన్నా ఎదిరించగలిగే మిలిటరీ కెపబిలిటీ ఉందా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పరిస్థితులు ఐసిస్ కొరస్తాను బలోపేతం చేయవా ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఒకటి మాత్రం నిజం తాలిబాన్ మాటలను బట్టి వాటి చర్యలను మనం విశ్వసించలేము ఎందుకంటే తాలిబాన్ మారింది అని అమెరికా సిద్ధాంతం చెప్తూ వచ్చింది గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అంటూ చాలా ఇళ్ళగా సిద్ధాంతం చెప్పింది ఇప్పుడు నిజంగానే గుడ్ తాలిబాన్ అయ్యుంటే అమెరికా సహకరించాలి కదా ఐసిఎస్ కొరస్తాన్ పైన సో మరి ఎందుకు సహకరించడం లేదు రేపు నిజంగానే ఐసిఎస్ కొరస్తాన్ కనుక నియంత్రించడంలో తాలిబాన్ విఫలమవుతుందా అనేది చూడాలి ఏ మేరకు అఫ్ఘ తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదాన్ని వాళ్ళే తీవ్రవాదులు తీవ్రవాదు లేకుండా చేయగలుగుతారా సో అందువల్ల అమెరికా వ్యూహాత్మక నిర్ణయాల వల్ల ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు బలపడ్డారు ఇప్పుడు ఐసీస్ కూడా బలపడుతుందా అనే ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది